వ్యూయర్స్ వెల్కమ్ టు N9 మీడియా. తెలంగాణ వచ్చిన కొత్తలోనే కాలరెగరేసి గల్లబట్టి కొడతా అన్నట్టుగా ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని ఈ దొర పెత్తనం కింద తెలంగాణ అంటే ఇది సామాజిక తెలంగాణ రాలే, భౌతిక తెలంగాణ రాలే, పేరుకే తెలంగాణ వచ్చిందని తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఏపూరి గలం ఏపూరి సోమన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు పోయారో ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అన్న తర్వాత మళ్ళీ అదే రేంజ్లా బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు పోయారో ఏంటి, వాళ్ళు ఏం పెట్టుకుంటే మీకెందుకు అట్లా ఎందుకు అడగాల్సిన పరిస్థితి? అంతేనా, వాళ్ళు ఏం పెట్టుకున్నాడు కదంటావా? అంటే మార్చుకుంటారు వాళ్ళు ఇష్టం, అది మార్చుకో. ఇక్కడ ఇచ్చినవి కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఉంది, పేరు మార్చుకో తప్పులేదు కానీ అవును ఇక్కడ చెప్పేది తీర్చుకోవాలగా. నాడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అంటే ఈ 8 ఏళ్ల పొద్దు నిర్విరామంగా మీరు అడుగుతూనే ఉన్నారు, ఎవరి పాలైన దగ్గర నుంచి ఇలా బీఆర్ఎస్ ఏందిరో అనే వరకు అడుగుతూనే ఉన్నారు. మీ ఒక్కలకే ఎందుకు వచ్చిన శ్రమ ఇది, ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా పోతుంది టీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ టు వాయరో బీఆర్ఎస్ పాలన అనేది 4 రోజుల్లోనే ఇంత అలచల్ చేస్తుంది రాష్ట్రం అంతా. మీరు దాని మీద యాక్టింగ్గానే ఉండి మీ కళాకారులు ఆ ప్రశ్న అది ఏంటి అసలు అంత కేసీఆర్ మీద ఎందుకు మీకు అంత పగ సోమన అంత పర్సనల్ గర్జ ఎందుకు? అంటే ఆ పాటలో ఎక్కడైనా మీకు పర్సనల్గా అన్నట్టు అనిపించిందా? ఈ కూట్ల రాయిది ఏనోడు ఎట్లా రాయిది తీసిండు. తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేనివాడు, తెలంగాణలో ప్రజల బాధ తీర్చలేనివాడు దేశం మొత్తం ఎట్లా ఉద్ధరిస్తాడు? ఇది కేసీఆర్ కు పర్సనల్గా అన్నమాట, ఇది నేను కాదు కదా. కేసీఆర్ కుటుంబాన్ని ఆగం చేసిండు, కేసీఆర్ కుటుంబాన్ని పట్టించుకోలేదు, కేసీఆర్ కొడుకులో బిడ్డలు ఆగం చేసిండు, నడువు మీద వదిలేసిండు, ఇదా నా చర్చ కాదు కదా. కాదు, నాడు ఎవరి పాలైందని అడిగారు, మళ్ళీ మధ్యలో వచ్చి చాలానే అడిగారు మీరు ఓ కొత్త సీఎం గారు ఆ ప్రశ్న అయితేనేమి, ఆ ముఖ్యమంత్రి ముద్దుల బిడ్డ అని వాళ్ళ బిడ్డని అంటది, అటు రామేశ్వర్ని అంటది, అంటే కుటుంబ సభ్యులను ఎవరిని వదలరా దొరికితే? కుటుంబ సభ్యులను కాదన్నా, మళ్ళీ మీరు మిస్టేక్ మాట్లాడుతుండని నేను నా ఒపీనియను. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అంటుండన్నా, ఆ ప్లేస్లో ఎవరున్నంట, ఆ ప్లేస్లో ఎవరు ఆ మాట ఎవరు తప్పినా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవరు విస్మరించినా, వాళ్ళని ప్రశ్నించడమే కదా. అంటే బీజేపీని ఏం ప్రశ్నించొద్దనే మీరు రూల్ ఉందా? ఎస్, అస్సలు ఉండదు. బీజేపీని ఖచ్చితంగా అడిగినాం, రైతు చట్టాల మీద, రైతన్నలకు చేసిన మోసం మీద బ్రహ్మాండంగా అడిగిన. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నంత తీవ్రత మీరు బ్రహ్మాండమైన పాట వస్తుంది, ఈ దేశ సంపద ఎవరి చేతిలో పెట్టారు అని చెప్పి బ్రహ్మాండమైన పాట త్వరలో మీరే వింటారు, మీరే చెప్తారు. ఇక్కడ చెప్పకూడదు, ఇప్పుడు ఇక్కడ రివీల్ చేయకూడదు. సాహిత్య రంగంగా ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ గాయకుడిగా తెలంగాణ ప్రజల హక్కులు మాట్లాడే కాడ ఎక్క నిమిషం కూడా వెనుకకు తగ్గేది లేదు. ఊపిరి ఉన్నంత వరకు ఏపూరి, ఊపిరి ఉన్నంత వరకు ఏపూరి పాట కొనసాగుతూనే ఉంటుంది. ఒకసారి కేసీఆర్ని ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏందో ఒకసారి చెప్తే మా N9 మీడియా ప్రేక్షకులు కూడా వింటారు. తెలంగాణ ప్రజలంతా బాధలల్ల నలుగుతుంటే, ఆకలి బాధలతోటి, ఆత్మహత్యలతోటి అల్లాడిపోతుంటే, సమస్యలతో ప్రజలంతా సతమతమై చేస్తుంటే, బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు బాయరో, ఇక్కడ దూసుక తిన్నది జాలక దేశం మీద పడ్డరా, బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు బాయరం, ఇక్కడ దూసుక తిన్నది జాలక దేశం మీద పడ్డరా, ఖమ్మంలో అమరవీరుల త్యాగాలను అడుగున తొక్కేసి పెట్టి, ఖమ్మంలో జాతరెట్టి టీఆర్ఎస్ ను బొందబెట్టి, తెలంగాణలున్నదంత పీకి పడేసినమని దేశవ్యాప్త యాత్ర అంటూ దేక్కుంటూ పోతుండ్రు, బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ ఎటు బాయరో, ఇక్కడ దూసుక తిన్నది జాలక దేశం మీద పడ్డరా. ఇప్పుడు అదేనంటారా ఈడీ లిక్కర్ స్కామ్ ఉదంతా ఇదంతా అదో ఉదాహరణ అంటారా? దేశాన్ని ఎట్లా దూసుకు తింటారో అది ప్రజలు సమాజం చూస్తున్నవారు కదా. అది జరుగుతున్నటువంటి ఎస్ ఎన్ను కూడా అందులో భాగమే అంటున్నా, ఇక్కడ దూసుక తిన్నది జాలక దేశం మీద పడ్డరా కన్ఫర్మ్ చేస్తున్నాడు. నిజమే, వాళ్ళు చేసేదే చెప్తాను కదన్నా, నేను కొత్త చెప్తానన్నా. అంటే మీకేమనిపించలేదు ఇప్పుడు 8 ఏళ్ల పొద్దు ఈ పోరాటం? ఎస్, ఒక ఇచ్చిన జాబుని అంటే నీ 25,000 నౌకరు ఎవరికి కావాలి అని ఒక జాబుని ఒక తనదాన్ని తలబడ్డారు. ఎస్, అక్కడి నుంచి ఇక్కడి వరకు మీ పాట ఎంతో కొంత తెలంగాణకు ప్రయోజనాన్ని ఇచ్చింది, లేదా నేను వాళ్ళని ఎదిరించి పాడటంలో నేను సక్సెస్ అయినా, లేదు వీళ్ళని కూల్చడానికి ఏదో ఒక రోజు ఈ తెలంగాణ చరిత్ర పేజీలో నా పేరు కూడా నా పాట కూడా లిఖించబడుతుంది అనే ఒక నమ్మకం, కానీ ఈ 8 ఏళ్ల ఈ రన్నింగ్లో ఒక దృఢమైన ఒక సంకల్పం నమ్మకం ఏమన్నా కలిగిందా మీకు? ఎస్, కారం పొడి మెతుకులు తిన్నా పర్వాలేదు, కంటి నిండా
నిద్ర లేని రాత్రులు గడిపినా పరవాలేదు, నిజం మాట్లాడుతూ బతికినమా లేదా అనేది నాకు కావాలి, నిజం వైపు ఉన్నామా లేదా అనేది కావాలి. అందువల్ల 8 సంవత్సరాల కాలంలో 550 మందికి పైగా కళాకారులు ఉద్యోగాల పేరుతో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పి నోర్లు మూపించి ఒక పక్క కూర్చోబెట్టి మరో పక్క మేధావి వర్గాన్ని మొత్తం తన చుట్టూ పెట్టుకొని సీనియర్ జర్నలిస్టులను సీనియర్ అడ్వకేట్స్ ను సీనియర్ సంబంధించినటువంటి మేధావులను కౌలను భాగ్యకారులందరిని కూడా పక్కన పెట్టుకొని ఒక పక్క జీతాలు ఇచ్చుకుంటూ ఇంకో పక్క పొగుడుతూ ఆయన భజన చేసేటువంటి భజన పనులుగా తయారు చేసుకుంటూ తెలంగాణ మేధావి వర్గాన్ని మొత్తం కూడా అంటే ఏం జరిగినా కూడా ఎస్ తానా అంటే తందాన అన్నట్టుగా. అందువల్ల ఇవాళ ఒక గొప్ప తృప్తి ఏం మిగులుతుంది అని అంటే కోట్లాది మంది తెలంగాణ ప్రజల కన్నీటి బాధను పాట రూపంలో పాడుతున్న ఒక వాయిగేయకారుడిగా గాయకుడిగా నాకు మిగిలినటువంటి గొప్ప తృప్తి. మీరు చూసిరు 4 రోజులల్లో 4 లక్షల మంది చూసిరు నాను అంటే రోజుకు లక్ష మంది పాటను చూస్తున్నారు అని అంటే అవును ఆ సాహిత్యానికి ఉన్నటువంటి బలము ఆ సాహిత్యానికి ఉన్నటువంటి దమ్ము ధైర్యం ప్రజలు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది అర్థమవుతుంది కదా. అందువల్ల కోట్లాది మంది ప్రజలు మా పాటలు ఆదరిస్తారు గనుక అది నిజం గనుక మాకు గొప్ప తృప్తి మిగులుతుంది. ఏం తృప్తి మిగులుతుంది అంటే ఎన్ని కష్టాలైనా భర్తం గాని మేము ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాము అనే తృప్తి మిగులుతుంది. ఎన్ని కష్టాలైనా భర్తం గాని పాలక వర్గాలను వాళ్ళ నియ స్వరూపాన్ని బట్టబయలు చేసి ప్రజలకు చూపిద్దాము, అరెస్టులు చేయని కేసులు పెట్టని జైళ్ళకు పోని ఎన్ని పోరాటాలను నిర్వహిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. కానీ ప్రజల కోసం ప్రశ్నించడం మనం, ప్రజల కోసం కొట్లాడడం అంటే ఇది ఖచ్చితంగా ఒక ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పిలిచి ఉద్యోగం ఇచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ప్రతిపక్షం వైపు అంటే పార్టీ ప్రతిపక్షమై నిలబడుతున్న చరిత్రకు వచ్చినప్పుడు ఇది రేపటి రోజులు ఖచ్చితంగా మాట్లాడుకునే ఒక చరిత్రను అయితే వేసుకురు అనేది సగర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే నీకు వంత వాడను ప్రజలకు వంతు మాత్రమే ఉంటాని చెప్పడంలో మీరు రొమ్ము విరిచి చెప్పొచ్చు ఆ మాట. ఎందుకంటే దానికి మీరు ఒకరే ఉదాహరణ బయటకు వచ్చిన తర్వాత ఇంతే బలంగా ఇప్పుడు మీరు రైతు చట్టాల మీద మాట్లాడినా అన్నారు అంటే పాటలు కానీ ఎందుకో కేంద్రం మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద కానీ సోమన్న వాయిస్ అంత బలంగా వినపడదు అనేది బయట వినిపిస్తున్న ఆలోచన కావచ్చు. నానుడి అనుకోవచ్చు బీఆర్ఎస్ నే టార్గెట్ ఆయన బీజేపీ వైపు కేంద్ర ప్రభుత్వం వైపు మాట్లాడు అనే ఒక ఇది లేదు. మేము ఏడ కూడా మనం మేము బీజేపీని ఎన్కేసుకు రాము. మా పాదయాత్రలో కానీ మా నాయకురాలు చేసే కార్యక్రమాల్లో కానీ మేము కేంద్రం తెచ్చే చట్టాల మీద కేంద్రం చేసేటువంటి అరాచకాల మీద మేము ఖచ్చితంగా మాట్లాడతాము, మాట్లాడినాము, మాట్లాడతాము. భవిష్యత్తులో ఈ దేశ సంపద అంతా ఎవరి చేతిలో ఉంది అనేటువంటి కార్యక్రమంగా ఛాయమ్మేటోడు ప్రధానమంత్రి అయ్యిండి అని అంటే సగర్వపడ్డం కానీ దేశాన్ని అమ్ముతుడని తెలవదాయే. ఛాయమ్మేటోడు ప్రధానమంత్రి అయ్యిండి అంటే సంబురపడ్డం కానీ దేశ సంపద అంతా అమ్ముతుడని తెలవదాయే అనేటువంటి కోణంలో మీకు కొత్త పాట త్వరలో ఇప్పుడు పాడను నేను మీకు రికార్డెడ్గా.